విశాఖలోని ఆర్కే బీచ్ ప్రత్యేక హోదా మౌన ప్రదర్శనకు వేదికగా మారింది. ఆంధ్రప్రదేశ్ యువత పేరుతో పెద్ద ఎత్తున ఇప్పటికే విశాఖ చేరుకున్న మద్దతుదారులను ఇళ్లలో, హోటళ్లలో నిర్బంధించడం, అరెస్టులు చేయడానికి సంబంధించి అర్ధరాత్రి నుంచే ఆంధ్రప్రదేశ్ యువత సోషల్ మీడియాలో ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేస్తుంది. అయినా సరే ప్రత్యేక హోదాకు మద్దతుదారులు పెద్ద సంఖ్యలోనే ఆర్కే బీచ్కు చేరారు. నేను వెళ్తున్నాను, మీరు వస్తారా అంటూ సంపూర్ణేష్ బాబు సోషల్ మీడియా వేదికగా సినీ సెలబ్రిటీలకు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా డిమాండ్ న్యాయబద్ధమైందంటూ నినాదాలు చేశాడు సంపూర్ణేష్ బాబు. సందీప్ కిషన్, నాని, నితిన్, వరుణ్ తేజ్, సాయిధరం ఇలా పలువురు యంగ్ హీరోలు ప్రత్యేక హోదా మౌన ప్రదర్శనకు మద్దతు ప్రకటించారు. అయితే వీరిలో ఎంతమంది నేడు విశాఖలో దర్శనమిస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ప్రత్యేక హోదా నిరసన పోరాటానికి మద్దతుగా ఇవాళ ఉదయమే హీరో సంపూర్ణేష్ బాబు విశాఖ చేరుకున్నాడు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఫైర్ అయిన సంపూర్ణేష్ బాబు తెలుగు ప్రజలకు మంచి జరిగే పోరాటానికి తన మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. అయితే అనూహ్య రీతిలో పోలీసులు సంపూర్ణ అరెస్టు చేశారు. దీనితో యువత బగ్గుమంది. హోదాకు మద్దతుగా తెలంగాణ నుంచి వచ్చిన సంపూర్ణేష్ బాబును అరెస్టు చేయడం ఎంతవరకు న్యాయమని ఏపీ యువత ప్రశ్నిస్తుంది. అరెస్టు గురించి మీడియా ప్రశ్నించినా మాట్లాడడానికి సంపు విముఖత వ్యక్తం చేశాడు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రానికి చెందిన సంపు తోటి తెలుగు రాష్ట్రమైన ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయడానికి విశాఖ రావడంపై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు.